ఈ జమ్మగడ్డి ధర దేవుడు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు? అసలు ఈ జమ్మగడ్డి పరిశుద్ధ గ్రంథంలో ఏమి ఆ సంగతులు చెబుతుందో ఒక నాలుగు సంగతులు చెప్తాను, మీరు జాగ్రత్తగా పెట్టండి ఒకసారి. పిహాహిరోతు బ్రాకెట్లో జమ్ముగడ్డి చూద్దాం, ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఈ జమ్ముగడ్డి యొక్క విశిష్టమైన లక్షణం ఏమిటి? ఈ జమ్ముగడ్డి నేటి సంఘానికి నేర్పిస్తున్న పాఠం ఏమిటి? మామూలు పాఠం కాదు, ఇక్కడ పాఠం గొప్పది కాబట్టే స్వయంగా దేవుడే అన్నాడు, రేవరేవరే మీరు ఆ ప్రాంతంలో దిగండి నాయన అన్నాడు. ఎందుకు ఆ ప్రాంతంలో దిగమని చెప్పాడంటే ఒక ఆత్మీయ పాఠాన్ని వారు నేర్పించండి. ఇంతకు ఆత్మీయ పాఠం ఏంటి? రెండోసారి యోబు గ్రంథం, మీరు ముందు రెఫరెన్స్లు రాయండి, తర్వాత ఓపెన్ చేయండి. ఇక్కడ ఒక అయ్యగారు ఉన్నారు, ఆయన ఓపెన్ చేస్తాడు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఎలాగలగమ్మా? బురద లేకుండా జమ్ము పెరుగున, నీళ్లు లేకుండా మరుచున, అది కోయబడక ముందు పచ్చగానున్నది కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కమాన్ చేతులు పైకెత్తాలి, హల్లెలూయా. మన అంశం ఏమిటి? మామిడికి పులిహోర ఎలా చేయాలి? అయితేనా పిహాహీరోతులో దేవుడు ఎందుకు దిగమని చెప్పాడు? అందులో మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం పిహాహీరోతు అనగా ఎవరంటే జమ్ముగడ్డి అని నేర్చుకున్నాం. ఈ జమ్ముగడ్డిలో దేవుడు ఎందుకు ఉండమన్నాడు వాళ్ళంటే ఇదిగో వాక్యం చెబుతుంది. ఆ జమ్ముగడ్డట ఆ జమ్ముగడ్డట ఆ యొక్క యోబు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో మొట్టమొదటి లైన్లో ఉంది, అదట బురదలో ఎదుగుపోతుంది అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ దిగుతుందట? అయ్యా చెప్పాలి తండ్రులు, ఎక్కడ చెప్పాలి? నాకు సమయం చెప్తే తొమ్మిది చెప్పను. ఎక్కడమ్మా? ఎక్కడెక్కడ? బురదలో జమ్ము ఎదుగుతుంది. హలో, దేవునికి వాక్యం చెబుతున్న మాట పాటిమని చెప్పనా? ఇజ్రాయెల్ ప్రజలని అక్కడే ఎందుకు ఉండమన్నాడు చెప్పనా? ఒరే నాయన, మీరు నేర్చుకోవాల్సిన పాటిమని చెప్పనా? ఈ లోకము ఓ బురద వంటిది, ఆ బురదలో నువ్వు ఎక్కడైతే వెళ్తున్నావో అక్కడ జమ్ము ఉంది. ఆ జమ్ము కింద మొత్తం బురదే ఉంటుంది, కానీ ఇంతటి బురదలో, ఇట్టి కంపులో, ఇట్టి చండాలలో, ఇటు దరిద్రంలో ఆ ఏం చెప్పనా ఏపుగా ఎదుగుతుందట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి చెప్పిన? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు జీవితంలో కూడా ఇటు జమ్ముగడ్డి అనుభవం ఉండాల్సిందే. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా బయల్సెఫోన్ యొక్క ఆ మిగ్దోల్ అనబడిన ప్రాంతానికి వెళ్లాల్సిందే. వెళితే నీకు నాకు అర్థమవలసింది ఏంటి చెప్పిన? ఈ లోకం అనబడిన ఈ బురదలో ఆ జమ్ముగడ్డి ఎదుగినట్లు ఈ బురద అనే లోకంలో నీవు నేను బురదమయంలో అంటుపోయే వారముగా కాక, బురద వల్ల ఆ యొక్క ఓట వల్ల చనిపోయిన వారమే కాక, ఆ బురదలో సైతం నేటి సంగమ మనము ఎదిగే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ యవ్వన కాలపు జీవితాన్ని కొనసాగించడంలో నీకు బురద తప్పక అంటుకుంటుంది. నువ్వు కాలేజీకి వెళ్తావు, ఫస్ట్లో ఏం పెట్టుకునేది అను కాదు, కాలేజీకి వెళ్ళిన తర్వాత నాకు అది పెట్టమ్మా అంటే మొదలెట్టావు. నువ్వు పెద్ద అలవాట్లు ఏమి డబ్బులేమి ఉండేవి కాదు, మీ నాన్నగారు డబ్బులు ఇస్తేనే తీసుకునేదానివి. నాకు ఎందుకు డాడీ అన్ని నువ్వు ఎక్కువంటున్నావు కదని ఇది మధ్యన సోకులు ఎక్కువైపోయి పెత్తనం ఎక్కువైపోయింది నీకు. ఎప్పుడు అక్కడ వంచిన తల, స్కూల్లో వంచేసిన తల, కాలేజీలో వంచేసిన తల ఇంటి దాకా ఎత్తేదాను కాదు. ఇప్పుడు పానీపూరి దగ్గర ఆగిపోతున్నావు, నూడిల్స్ దగ్గర ఆగిపోతున్నావు, కేక్ అండ్ బేక్ దగ్గర ఆగిపోతున్నావు, ప్రతి పార్కుల దగ్గర ఆగిపోతున్నావు. ఏ అంటే అక్కడ బురద ఉంది, ఆ బురదలో నీవు నాశనం అయిపోతూ ఉన్నావు. ఒకప్పుడు నీకు అమ్మ అంటే వేరే, అమ్మ మించి వేరే ప్రపంచం ఉండేది కాదు. నీకు తెలిసిన ఆడపిల్ల ఎవరన్నా ఉన్నారంటే అది మీ అమ్మ, అది మీ అక్క, మీ చెల్లి తప్ప. ఈరోజు నీ ఫోన్లో 100, 1000 కాంటాక్ట్లు ఉంటే 10 మంది అబ్బాయిలు ఉంటారు, 900 మంది అమ్మాయిలే ఉంటారు. తమరికి బెస్ట్ ఫ్రెండ్ తనే ఉంటుంది ఇప్పుడు, బెస్ట్ గుడ్ ఫ్రెండ్ తనే ఉంటుంది ఇప్పుడు, ప్రేయర్ పార్ట్నర్ తనే ఉంటుంది. కదా కారణం చెప్పనా? ఒకప్పుడు నీ జీవితం ఇటువంటిది కాదో, ఇప్పుడు ఎక్కడ పడిపో చెప్పనా? బురదలో పడిపోయా, బురద అనే పాపములో పడిపోయావు కాబట్టి నువ్వు ఎదగలేకపోతున్నావు. కానీ జమ్ము చెబుతున్న పాట ఏంటి చెప్పనా? అది బురదలో సైతం ఏపుగా ఎదిగిపోతుందట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సమూయేలు అనే ఒక విశ్వాస కొడుకుని ముందుంచాలని ఆశపడుతున్నాను. సమూయేలు గారటండి, అతని గురించి వాక్యంలో ఉంది. ఆయన వస్తూ ఉంటానంట గురుగారు, ఆ ఊరి పెద్దలందరూ నిలబడి వందనాలండి, మీరు సమాధానంగా వస్తున్నారా అని అడిగేవారంట. అతనికి అంత గొప్ప పేరు. ప్రస్తుతానికి భారతదేశంలో సూపర్ జాబ్ ఏంటో చెప్పమంటారా?
గ్రూప్ వన్ జాబ్. మన అందరికీ చాలా ఇష్టం కదా, ఎలగలగలగా ఎలగలగలగా ఇష్టం. ఎందుకు అందరూ ఏం జాబులు ఉంటాయి? ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇటువంటి సర్వీసులన్నీ ఇండియాలో టాప్ మోస్ట్ సర్వీసులన్నీ ఎక్కడ ఉంటాయంటే ఈ ఐఏ ఇక గ్రూప్ వన్లో ఉంటాయి అన్నమాట. ఇలాంటి గ్రూప్ వన్ జాబ్ ఎవరండి అంటే అప్పట్లో సమయంలో ప్రధాన యాజకుడు నెంబర్ వన్ గ్రూప్ వన్ జాబ్, తర్వాత అతడు న్యాయాధిపతి దేశంలోనే గొప్పవాడు, తర్వాత అతడు రాజు దేవునికి స్తోత్రం, తర్వాత అతడు దీర్ఘదర్శి, తర్వాత అతడు ప్రవక్త. దేశానికి ఐదుగురే ప్రాముఖ్యమైన వారు. ఈ ఐదే గ్రూప్ వన్ జాబులు. ఈ ఐదు గ్రూప్ వన్ జాబులో ఆ వ్యక్తి వన్ మెన్ ఆర్మీ షోగా ఉండేవాడు. గల కారణం చెప్పనా? ఓ పక్క పాస్టర్ గారు పుత్రులు, పాస్టర్ గారు కొడుకులు అర్ధమంతరంగా జీవిస్తున్నప్పటికీ కూడా, ఉప్పుని ఫిని హాసులు మందిరానికి వచ్చిన వారితో తప్పుడు పని చేస్తున్నప్పటికీ కూడా ఆ బ్రదలో దేవుని కోసం ఎదిగాడు భక్తుడైన సమయంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. చివరికి అక్కడ పాస్టర్ గారికి కూడా దేవుని స్వరం ఏంటో తెలీదు. యా యువర్ రైట్. గుర్తుపట్టలేకపోయాడు. గుర్తుపట్టలేకపోయాడు అంటే ఒకప్పుడు మాట్లాడేవాడు, ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది? అలవాటు పోయింది. ఇంతమంది అలవాటు లేని చోట, ఇంతమంది పాపిస్టు బ్రతుకులు ఉన్న చోట, ఇన్ని చోట్ల బలర్పించే సమయంలో దేవుడిచ్చిన తీసుకోవాలి, కొంకికి తగిలిన మాత్రమే తీసుకోవాలి. అలాంటిది అతడు బలిని అంటుపరిచి తను తాను గొప్ప చేసుకున్న ఈ చిన్న కుర్రాడు, నిక్కరేసుకున్న బచ్చా, చిన్న పిల్లడు, మీసాలింకా రాలే అలాంటి వ్యక్తి బురదలో సైతం ఎదిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ తప్పుని ఎదిగాదు. ఇక్కడ కూర్చున్న ఆడపిల్లలతో మాట్లాడుతున్నాను నేను, నీకు నీకు మాట చెప్తున్నాను నేను. మీ అమ్మ రాత్రుల్లో ప్రార్థనకి వెళ్ళొద్దు అంటుంది, మీ అమ్మ ఆడితో మాట్లాడొద్దు అంటుంది, మీ అమ్మ అందరి అత్తమాలు నవ్వద్దు అంటుంది, అత్తమాలు అర్థం చూడొద్దంటే ఆవిడ శాడిస్టు సైకో కాదు, నీ మీద అనుమానం కాదు, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆమెకు సరైన నమ్మకం లేదు. కాబట్టి నీ మీద కాదు, నువ్వు బంగారు కూతురివి, నువ్వు డాడీ కూతురివి, నువ్వు డాడీ కొడుకు, నీ మీద కాదు, సమాజం మీద అనుమానం, సమాజం మీద తప్పుడు స్వభావం. ఎందుకంటే లోకమంతా ఈ బురదమయంలో ఉండిపోయింది. ఇలాంటి సమయంలో సమయాలు దేవుని కొరకు ఎదిగినట్లు, హలో, ఇలాంటి సమయంలో సమయాలు దేవుని కోసం ప్రకాశించినట్లు నువ్వు దేవుని కొరకు, కెన్ యూ షైన్ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభుని యేసుక్రీస్తు ప్రభు కొరకు ఈ జమ్ము బురదలో ప్రకాశించినట్లు మనము ప్రకాశించగలిగితే, అందుకే మనం ప్రకాశించాలనే ఉద్దేశంతో దేవుడు ఆ ప్రజలను, నాయన మీరు ఆ బయల్సఫోన్ ఎదుట మిగ్దోలు ప్రక్కన ఉన్నటువంటి పిహాహిరోతు అనబడిన ఆ జమ్ము గడ్డి దగ్గర నిలబడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అడ్రస్ లేదంట యోసేపు అనే కుర్రోడికి, అడ్రస్ లేదంట యోసేపు అనే కుర్రోడికి. అతనికి పాస్పోర్ట్ ఇచ్చింది, ఆధార్ కార్డు ఇచ్చింది, ఓటర్ ఐడి ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. ఎవరంటే ఐగుప్తులోనే ఉన్న ఎవరో చనిపోతూ చనిపోతూ ఆ ఎఫ్రాయిము మనిషి అర్ధగోత్రం వాళ్ళని పిలిచి అంటాడు, ఎవరే మీరు వెళ్ళిపోతున్నప్పుడు నేను చచ్చిపోతే కనుక నన్ను నా శవం తీసుకెళ్ళిపోండి అన్నయ్య, అప్పుడు నువ్వు కూలిపోతావు కదా నాన్న, ఎలా తీసుకెళ్ళమంటావు? ఓ పంజండిరా, నాకు ఎముకలు ఉంటాయి కదా, ఎముకలనైనా సరే తీసుకెళ్ళిపోండి అని చెప్పాడు. ఎందుకు చెప్పనా? ఈ లోకం అనే ఐగుప్తు బురదలో నేను ఉండడం తనకి ఇష్టం లేదు. జమ్ముగడ్డి వలె ఎదగాలి అని కోరుకున్నాడు కాబట్టి, జమ్ముగడ్డి వలె ఈ బురదమయంలో దేవుని కోసం ఎదగాలి, దేవుని కోసం ఉన్నతంగా ఉండాలి అని ఆశపడ్డాడు కనుక ఆ వ్యక్తి ఒక జమ్ముగడ్డి వలె ప్రభు కోసం ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడు కూడా ఈ జమ్ముగడ్డ కొర కనిపెడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు కూడా ఏ ఆడబిడ్డ జమ్ము వల ఎదుగుతుంది, ఏ మగపిల్లడ జమ్ము వల ఎదుగుతున్నాడు, ఏ విశ్వాస జమ్ము వల ఎదుగుతుంది, ఈ బురదమయంలో నాశనం కావలసిన బురదమయంలో ఎవరు నా కొరకు ఎదుగుతున్నారు? దివారాత్రమున అతడు చేయి చెప్పి చేయి చాపి అయ్యా ప్రభు ఆ ప్రభువాని అరుస్తూ ఉన్నారు. అటువంటి వారి కొరకు ఆకాశం నుండి ఎవరు వేకము కలిగి చూస్తున్నారో, ఎవరు పరిశుద్ధి కలిగి జీవిస్తున్నారో, ఎవరు విశ్వాసం కలిగి జీవిస్తున్నారో, అటువంటి వారందరి పట్ల తన కృప చూపుటకు సంతోషించే దేవుడు, క్షమించినకు సంతోషించి దేవుడు ఆయన ఈ జమ్ము కొరకు చూస్తూ ఉన్నాడు. ఎన్నెన్నో వర్తమానాలు వినేస్తున్నాం. లాస్ట్ టైము అన్నగారు వాడబడ్డారు, నిన్నటి దినాన మరో అయ్యగారు వాడ లాజరస్ అయ్యగారు అనుకుంటారు, రైట్? ఆయన హేమలకి వచ్చాను కదా, డి లాజరస్ అయ్యగారు, వారు చెప్పారు. ఇప్పుడు మరలా ఇంకో భాగ్యరాజ అయ్యగారు చెప్తున్నారు, వీళ్ళ మరలో అయ్యగారు వస్తారు, నీవు మాత్రం అక్కడే ఉంటావు, అదే మారు మనసు పాయింట్ దగ్గర, అదే కన్నీటి ప్రార్థన దగ్గర, అదే పాపిస్తు బ్రతుకుల్లో ఉన్నావు. యాయి, ఎందుకు చెప్పనా? బురద మనకు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి. బురద బాగా, ఆ త్రాగుడు బాగా అలవాటు అయిపోయింది. మొన్నొకడు రే మారు మనసు పొందరా, పశ్చాత్తాపం పడరా, భారతదేశం కాదు
బాప్తీసం, సారీ, బాప్తీసం తీసుకోరంటే వాడన్నాడు కదా, అన్నా మరి బాప్తీసం చేసుకుంటే ఎవడు బాగుండా అడగండి, నీకు 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 ఎందుకురా, నీకు నీకు ఆకలి తింటావా పక్కడు ఆకలి తింటావా? ఇప్పుడు వాళ్ళ గ్యాస్ నిప్పు వచ్చేసిందండి, అందుకని బొల్లు మనం వాంతలేకపోతుంది, నువ్వు తింటావు మా మా అనతవా, ఆడ ఆకలి ఆడిది, నువ్వు దేవుడు నమ్ము, ఎందుకు ఆ మాట చెప్తున్నా, ఆ మాట అన్నా చెప్పనా, వెనకటి గంట ఒకడు వంగలేక మంగళవారం అన్నాడట, ఈడు కేవలం పాపాన్ని విడిచిపెట్టలేక ఆ బురదను విడిచిపెట్టలేక ఎదవ లాజిక్కులతో వస్తున్నావు, కానీ నిజముగా మారు మనస్తోరా, దేవుని కృపేంటి నీకు అర్థమవుతుంది, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆడుగొడవ ఈడుగొడవ వదిలే, ప్రభువు తట్టు చూడు. క్రైస్తవ్యం అనేది నువ్వు మనుషుల తట్టు చూసి నేర్చుకునేది కాదు, క్రైస్తవ్యం అనేది యేసయ్యను తట్టు చూసి నేర్చుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పాఠాన్ని మనకు నేర్పించడానికి అయ్యా ఆ బయల్సఫోన్కు మిగ్దోలుకి ఎదురుగా ఉన్నటువంటి ఆ పిహాహిరో తనమన్న ప్రాంతానికి వెళ్ళు, అక్కడ జమ్మగడ్డ ఉంది. ఎందుకు సార్ జమ్మగడ్డ అంటే ఆ జమ్మగడ్డి బురదలో సైతం నా కొరకు ఎదుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి హల్లెలూయా.